ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. హలో మేడం. రామ్ కుమార్ గారు, బిజీగా ఉన్నారా? లేదు మేడం, చెప్పండి. అర్జున్ మనీ వసూలు చేయడానికని వైజాగ్ వెళ్లిన విషయం మీకు తెలుసు కదా? కాల్ చేసి చెప్పారు మేడం. ఇలా పేమెంట్స్ వసూలు చేయడానికి ఆయనే వెళ్లాలా? వేరే ఆప్షన్స్ ఏమీ లేవా? లీగల్ నోటీసులు పంపించొచ్చు మేడం, కానీ అవి కోర్టు నుంచి రావాలి. బాగా టైం ప్రాసెస్. డబ్బు వసూలు చేసి పెట్టడానికి కొందరు రౌడీలున్నారు, వాళ్ళు వసూలు చేసి పెడతారు, కానీ అది ఇల్లీగల్. వద్దొద్దు, ఇల్లీగల్ పనులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఒక ఏజెన్సీ ద్వారా చేయించొచ్చు కదా? అంటే ఎలా మేడం? బ్యాంక్ లోను రికవరీ చేయడానికి రికవరీ ఏజెంట్లు ఉంటారు కదా, అలాంటి వాళ్లతో వసూలు చేయించి ఇంత అని కమిషన్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా? అలాంటి వాటితో వర్క్ చేయించుకోవచ్చు మేడం. మరి ఆ సంగతి మీరు అర్జున్ కి చెప్పొచ్చు కదా? ఎందుకంటే ఇలాంటి పెండింగ్ బకాయిల విషయంలో ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం నాకిష్టం లేదు. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎవరైనా ఏజెన్సీ వాళ్ళని అపాయింట్ చేసుకుంటే బెటర్ కదా. ఇది నేను అప్పుడే అర్జున్ గారికి చెప్పాను మేడం, కానీ సార్ దానికి రెడీగా లేరు. ఎందుకంటే ఏజెంట్లు అవతల పార్టీ ఎవరో కూడా చూస్తారు, అవతల వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే వాళ్లతో చేతులు కలిపి మన శాలరీ తీసుకుంటూ మనల్ని మోసం చేస్తారు. మరి అలా అయితే మనకి రిస్కే కదా. బిజినెస్ లో రిస్క్ ఫేస్ చేయాలంటారు అర్జున్ సార్. మనమే డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు వసూలు చేయాలన్నారు మేడం.